తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ఇన్ఛార్జ్ తహసీల్దార్ హౌసింగ్ ఏఈ లబ్ధిదారులకు ఏ విధంగా చెప్పాలో అనే విషయాలను సచివాలయ సిబ్బందికి గ్రామ వాలంటీర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ బివి ప్రసాద్, విఆర్ఓలు సిహెచ్ చిన్న వెంకటేశ్వరరావు, ఎం చిన్నలమ్మ, సిహెచ్ విజయలక్ష్మి, పంచాయతీ సిబ్బంది బీసీ అంబటి అబ్రహం తదితరులు పాల్గొన్నారు. గోకవరం మండలం గోకవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జగనన్న సంపూర్ణ హక్కు పథకం కింద తహసీల్దార్ అయినటువంటి నేను, అదేవిధంగా మండల హౌసింగ్ ఏఈ గారు, అదేవిధంగా గోకవరం గ్రామ పంచాయతీ ఈఓ గారు మరియు విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, వాలంటీర్లు, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్తో కలిపి ఈ యొక్క జగనన్న సంపూర్ణ హక్కు పథకం మీద అవగాహన సదస్సు ఒక వర్క్షాప్ కింద ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి హౌసింగ్ లోన్ తీసుకుని ఆ గృహాలను నిర్మించుకుని ఉన్నారో వారు ఎంతైనా లోన్ తీసుకుని ఉండవచ్చు, కానీ ఈ పథకం ద్వారా కేవలం 10,000 కడితే వారి యొక్క హౌసింగ్ లోన్ అంతా మాఫీ అయ్యి ఆ హౌసింగ్ లోన్ నుండి వాళ్ళు రుణవిముక్తి పొందుతారు. తద్వారా వాళ్ళకి రాబోయే రోజుల్లో డిసెంబర్ 21న ఇలాగ హౌసింగ్ లోను రుణవిముక్తి పొందిన వారికి రిజిస్ట్రేషన్ కూడా చేయబడుతుంది. ఆ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఆ గృహాలకు సంపూర్ణ హక్కు కల్పించంటే క్రయ విక్రయాలు చేసుకోవడానికి, వారిని యజమానులుగా చేయడానికి మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మనకి గోకవరం మండలానికి వచ్చి సుమారుగా 8,000 మంది ఈ హౌసింగ్ లోన్ ద్వారా గృహాలను కట్టుకున్న వారైతే ఉన్నారు. ప్రస్తుతానికి వారందరి డేటా కూడా మనం సేగ్రిగేట్ చేసి యొక్క ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. దరిమిళ మనకి మండలానికి 2,000 బెనిఫిషరీదారుల యొక్క యాక్సెప్టెన్సీ జరిగి మన లాగిన్ తిరిగి రావడం జరిగింది. అందులో గోకవరం మండలంలో సుమారుగా 400 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. వారందరి తరఫున కూడా ఇప్పుడు అవగాహన సదస్సు ప్రజలతోనేమి ప్రజాప్రతినిధులు అంటే వారందరితో ఏకీభవించి మేమందరం కూడా ఈ యొక్క హౌసింగ్ రుణాన్ని మరి 1 టైం సెటిల్మెంట్ కింద, సింగిల్ విండో కింద మరి ఈ 10,000 రూపాయలతో ఎంత బాకీ ఉన్నా కూడా రుణమాఫీ చేసి వారి అందరికి రుణముక్తి కలిగించి తద్వారా డిసెంబర్ 21న జరగబోయే పెద్ద ఎత్తున జరగబోయే గృహాల రిజిస్ట్రేషన్లో మరి పాల్గొంటే వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయడానికి ఈ యొక్క అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు తప్పకుండా